गोदावरी जिला जग्गंपेटा किर्लंपूडिलो जरिगिन 47वा राष्ट्र स्थाई कबड्डी चैंपियनशिप 2021 पोटीलो बालिकल विभागंलो विन्नर विजयनगरम जिला रन्नर कृष्णा जिला बालुर कबड्डीलो विन्नर कृष्णा जिला जट्टु रन्नर प्रकाशम जिला निलिचिंदी। ई कबड्डी पोटीलनु स्थानिक एम्मेल्ये ज्योतुल चंटीबाबू माजी मंत्री मुद्रगड पद्मनाभम जग्गंपेट माजी एम्मेल्ये ज्योतुल नेहरू कलिसी वीक्षिंचारू। मूडु रोजुल पाटु जरिगिन ई पोटीलकु कमिटी सभ्युलतो पाटु अभिमानुलु पेद्द एत्तुन पाल्गोन्नारू। వివిధ జిల్లాల నుండి వచ్చిన కబడ్డీ క్రీడాకారులను నిర్వాహకులను అతిథులతో సహా పలువురు అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్బి డిఎస్పి మొగలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇదే స్కూల్లో క్రీడల్లో రాణించి కబడ్డీలో రాష్ట్ర స్థాయిలో పలు చోట్ల ఆడి ఏపీ పోలీస్లో సెలెక్ట్ అయ్యి నేడు డిఎస్పి హోదాలో మీ ముందు ఉన్నాను అంటే కేవలం ఆటలలో నైపుణ్యమని స్పోర్ట్స్మెన్లకు ఎప్పుడు ఫెయిల్యూర్స్ ఉండవని ప్రతి ఒక్కరూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డిఎస్పి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రిపోర్టెడ్ బై విజయ్ భాస్కర్ ప్రెజెంటెడ్ బై ప్రభా సావిత్రి పిటివి. డిఎస్పి గారు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఎంత ప్రయత్నం చేసిన మనకి మరో సదుపాయాలు అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు ఆదరణ లేకుండా పోతే అవి మనుగడ సాగించడం అనేటువంటిది చాలా కష్టం. అదే గ్రామంలో ఇప్పుడు ఎవరైనా కిర్లంపూర్లో కబడ్డీ అని మరొక రకంగా ఖోఖో కూడా గతంలో పెట్టడం జరిగింది. ఇందాక దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ మెంబర్ ఉన్నాడో ఆయన చెప్తా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికల్లో కోడ్ కారణంగా మరలా రాష్ట్ర స్థాయి 47వ ఏపీ ఇంటర్ డిస్టిక్ట్ ఇంటర్ జరగాల్సిన బనగాని పనులు జరగాల్సినటువంటి టోర్నమెంట్ మన కిర్లంపూడికి రావడం మనందరం కూడా ఇలాగ ఆహ్లాదకరం. నేను ఇక్కడ ప్రత్యక్షంగా మరి మూడు రోజులు కూడా మనకు చూపించినటువంటి తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారికి అలాగే దీన్ని నిర్వహించినటువంటి కిర్లంపూడి పెద్దలు యూత్ వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ఫైనల్ చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే సాధారణంగా క్రీడలు కానీ కళల మీద కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని ఆస్వాదించి దాన్ని మనసవాచా కూడా ఆస్వాదిస్తాను. మరి ఆ పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మా గ్రామంలో కూడా గ్రామీణ ఆటల్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కిర్లంపూడికి ప్రత్యేకత మాత్రం ఉంది ఈ కబడ్డీ మీద. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిపినటువంటి పరిస్థితి ఉంది.